నువ్వు తెలివైన వాడివి కావు. నువ్వు నన్ను చంపినప్పటికీ స్లీపర్ సెల్స్ ని కంట్రోల్ చేసే టోటల్ డీటెయిల్స్ ఆ షిప్ లో ఉన్నాయి. వాళ్ళు కంటిన్యూ అవుతారు. అర్థం కాలేదా? సస్పెన్స్ తోనే చావు. నచ్చిందని ఒక్క మాట చెప్పుంటే పెళ్లి చేసి పంపించి ఉండేవాళ్ళం. ఇక్కడ అదే గొడవ. మాట వింటే కదా, దేన్ని సీరియస్ గా తీసుకోండి. ఇది కరెక్ట్. సార్ భలే జంట సార్. యు నో వన్ థింగ్, ఇవాళ వాళ్ళిద్దరు ఇలా ఒకటయ్యారంటే దానికి కారణం నేనే. మీరా? ఎస్ సార్. మనం వచ్చిన రోజు వాళ్ళ నాన్నగారు అర్జెంట్ గా తీసుకుని వెళ్ళారే, అది ఈ అమ్మాయిని చూడడానికే. ముందు అతను నచ్చలేదు అన్నాడు, తర్వాత తను నచ్చలేదు అంది. ఆ తర్వాత ఇద్దరికీ నచ్చినప్పుడు మధ్యలో ఎవడో బేవర్స్ గడ్ దూరి కన్ఫ్యూజ్ చేశాడు. ఇప్పుడే ప్రాబ్లం సాల్వ్ అయింది. అవును, వాళ్ళు కలవడానికి మీరు కారణం అంటారేంటి? ఈ మధ్యలో ఓ బేవర్స్ గడ్ దూరాడు అన్నావే, ఆ బేవర్స్ గడ్ నేనే. ఎస్. హే, ఏంటి? నిజంగా ఆర్మీ ఎంతో గ్రేట్రా. 11 నెలలు ఎక్కడో మండుటెండల్లో మంచు కొండల్లో చిన్న టెంట్ వేసుకుని కొవ్వొత్తుల వెలుగులో ఈ 40 రోజుల్లో జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ ఫోటోలో ఉన్న కుటుంబాన్ని గుండెలో పెట్టుకుని ఆ ఫీలింగ్స్తో బతకాలి కదూ. ఫస్ట్ లవ్ అనేది గొప్ప అనుభూతి, కానీ అదే ఫస్ట్ లవ్ నీ లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో నువ్వు తెలుసుకోలేకపోయావు. సోము, మన లైఫ్లో మనకు కావాల్సింది దొరకనప్పుడు మనం దేంతో ఒకదాంతో అడ్జస్ట్ అయిపోతాం. చాందిని లేకుండా బతకాలని నీ డిసిషన్లో ప్రతిరోజు ప్రతి క్షణం అడ్జస్ట్మెంటే. నువ్వు అన్సాటిస్ఫాక్షన్ అంటున్నావు చూడు, అది అడ్జస్ట్మెంట్ నుంచి వచ్చింది. మన లైఫ్లో కోల్పోయిన ప్రతి విషయానికి ఆల్టర్నేట్ ఉంటుంది.